हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल एंड वेलकम बैक टू अनदर वीडियो। ई मंथ 14-15 हैदराबाद वेल्ना। 14th रोजु मा इंटरमीडिएट क्लासमेट्स मीटअप उ 15th रोजु मा एक्स कॉम्प्लेक्स एचएम रवि सर वाल इंटिकि वेल्ना। 15th रोजु नाइट एयरपोर्ट पोयिना। मा कजिन बामर्दी बैरा नुंडि वच्चिंडे, रिसीव चेसुकोवडानिकि पोयिना। 15th रोजु एर्ली मार्निंग 3 वरकु वेल्ली 6 वरकु एयरपोर्ट लोने उन्नाम। 6 కి హైదరాబాద్ నుండి బయలుదేరి 10 వరకు సిర్సిలో వచ్చేసాం। ఎయిర్‌పోర్ట్ కి ఎప్పుడు పోయినా కొత్త అనిపిస్తది। అక్కడ ఫుల్ టైం పని చేసాం। నేను ఓపెన్ బీడి చేసినప్పుడు ఓన్లీ ఎయిర్‌పోర్ట్ చూడడానికే వీక్ లో ఒక 2-3 టైమ్స్ వెళ్ళేది। ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేది। ఐఎస్ఎదన్ లో మా తమ్ముడు ఒకడు రూమ్ లో ఉండేది। అక్కడ నుండి ఉస్మానియా క్యాంపస్ కి క్లాసెస్ కి వచ్చి ఎప్పుడైనా హాలిడే ఉంటే ఎయిర్‌పోర్ట్ వెళ్ళేది। అప్పుడు నేను ఓన్లీ హాలిడేస్నే క్లాసెస్ కదా, రెగ్యులర్గా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళేది। ఎయిర్పోర్ట్కి మాత్రం ఎక్కువసార్లు వచ్చేది। 14th రోజు మధ్యాహ్నం సిరిసిల్లలో బయలుదేరి ఈవినింగ్ వరకు హైదరాబాద్ వచ్చిన ఆల్వాల్లో దిగి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన। వీళ్ళే మా ఫ్రెండ్స్, ఆ వైట్ నెక్లో ఉన్నది డి శ్రీనివాస్, ఆ పక్కన శ్రీకాంత్ రెడ్డి, అతను రాములు, ఆ పక్కన ఆకుల శ్రీనివాస్, సీన్ పక్కన ఉన్నది సాత్విక్, సాత్విక్ పక్కన ఉదయ్ కిరణ్, లక్ష్మణ్, అనిల్, తను కిరణ్ రెడ్డి లాస్ట్ కూర్చున్నది। ఇక్కడ ఈ గ్రీన్ టీ షర్ట్లో ఉన్నది పూరి నరేష్, తను ఆమ్లెట్ వేయడానికి అంత సెట్ చేసుకుంటున్నాడు। కానీ నా లైఫ్లో కొంచెం కాలేజీలాగా అనిపించింది, ఇంటర్మీడియట్ ఒకటే అంటే ఎక్కువ మంది ఉండేది, 1000 ఎంబో ఉండేది మా బ్యాచ్లో। మా బ్యాచ్ 2012-2013 కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ కొత్తపల్లి క్యాంపస్. లైఫ్లో అదొక బెస్ట్ మెమొరీ నాది। JST1 సెక్షన్ ఉండే, ఆ సెక్షన్లో అందరు టాపర్స్ ఉంటుండే। అసలు వాళ్ళని చూస్తుంటే చదువు అనేది ఇంత ఈజీయా అని చెప్పి వాళ్ళు ఎక్కువ చదివినట్టు అనిపించిపోయేది, కానీ మార్క్స్ మాత్రం ఫుల్ వచ్చేది, దాదాపు 950 అబో అందరికీ ఇంటర్మీడియట్లో। మా బ్యాచ్లో చాలామంది బిట్స్ ప్లాన్ పోయారు మా క్లాస్ నుండి, అట్లాగే మంచి మంచి కాలేజీలో బీటెక్ చేసారు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో। ఇంకా ఈ గెట్ టుగెదర్కి శ్యామ్ వచ్చిండు, అట్లాగే ఇంకో అనిల్ వచ్చిండు। ఈ వీడియో తీసినప్పుడు వాళ్ళు ఫుడ్ కోసం బయటకు పోయిండే। ఈ పూర్వ నరేష్ మిడ్ నైట్ వచ్చిండు, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం, మధ్యలో బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాం। పార్టీ అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయినరు ఇంటికి, నేను మాత్రం సాత్విక్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నేను ఆకుల శీను, డి శ్రీనివాస్, కొంతమంది ఉన్నాం। ఆ పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయ్యి రవి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం। కాలేజీ కూడా సూపర్ ఉంటుండే, మా కాలేజీ ఆల్ఫోర్స్ కొత్తపల్లి, కాలేజీ మొత్తం కొబ్బరి చెట్లు ఉంటుండే, కాలేజీ మొత్తం అప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు। మా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అన్నీ రేకుల షెడ్లో జరిగినాయి, కానీ సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయింది। ఎడ్యుకేషన్ కూడా మస్తు ఉంటుండే, నాకు నా ఇంటర్మీడియట్ ఆల్ఫోర్స్లో చదివిందే కాలేజీలో అనిపించింది అని చెప్పిన అంటే, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఒకటే, ఆ తర్వాత టీటీస్ పోయినాయి కదా, అక్కడ తక్కువ మంది ఉండేది, ఆ తర్వాత జాబు, ఆ మిగిలిన ఎడ్యుకేషన్ అంతా డిస్టెన్సు, డిగ్రీ కానీ ఎంఎస్సీ కానీ బీఎడ్ కానీ ఒక కాలేజీలాగా అనిపించింది మాత్రం ఆల్ఫోర్స్ ఒకటే, అందుకే నాకు ఇంటర్మీడియట్ ఒక బెస్ట్ మెమొరీ। అట్లనే క్లాస్మేట్స్ కూడా అసలు మంచి మంచి జీనియస్లతోని అప్పుడు చదివిన ఇంటర్మీడియట్లో। ఇప్పుడు ఈ గెట్ టుగెదర్కి వచ్చిన దానిలో ఆకుల శ్రీను ఒకడు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సీఏ చేస్తుండు సిద్దిపేటలో, నేను టీచరు, మిగిలిన వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు। ఆకుల శ్రీను కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ చేసిండు కాతలపూర్ మండల్లో, ఆ తర్వాత గ్రూప్ 2 క్రాక్ చేసి ఇప్పుడు ఎక్సైజ్ ఉన్నాడు। మిగిలిన వాళ్ళు మంచి మంచి కంపెనీలలో వర్క్ చేస్తున్నారు, ఇంకా చాలామంది అబ్రాడ్లో కూడా ఉన్నారు। మార్నింగ్ లేచిన తర్వాత ఆకుల శ్రీను, నేను, సాత్విక్ బయటకు వచ్చినాం। బయట టీ తాగిన తర్వాత సాత్విక్ వెళ్ళిపోయాడు, నన్ను ఆకుల శ్రీను మా రవి సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు రవి సార్. నేను ఆ రోజంతా బయట తిరిగినాం, ఇది షామీర్పేట కట్టమేసమ్మ, అక్కడ ఆ చెరువు దగ్గర ఆ సరౌండింగ్స్ సూపర్ ఉంది, అక్కడ చాలాసేపు ఉన్నాం, సార్ కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉండే అవన్నీ చూసుకున్నాం। ఇక్కడ ఈ వాటర్ కానీ ఆ చుట్టుపక్కల వెదర్ కానీ కట్టమేసమ్మ టెంపుల్ కానీ కూడా మంచిగా ఉంది, చాలామంది వస్తున్నారు అక్కడికి వంట చేసుకోవడానికి, అది సిద్దిపేట హైవే।
ఆ హైవే కింద వెహికల్స్ పెట్టుకొని చాలామంది వంటలు చేసుకుంటున్నారు. ఇక్కడ దేవుని దర్శించుకొని అటు వెళ్తున్నారు. ఆ హైవేకి అటు బయట సైడ్ కూడా నేచర్ సూపర్ ఉంది, వాటర్ కానీ గ్రీనరీ కానీ. అదంతా తిరిగినాం, తిరిగి ఇంటికి వచ్చేటప్పటికీ నైట్ 8 అయింది. తినేసి పడుకున్నాం. నైట్ 1కి శ్రీకాంత్ కాల్ చేసిండు, ఎయిర్పోర్ట్ పని అని చెప్పిన కదా. వాళ్ళు అక్కడికి వచ్చిల్లు రవి సార్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇల్లు కొంపల్లిలో ఉంటుంది, అక్కడికి వచ్చారు. అక్కడ నుండి ఎయిర్పోర్ట్ వెళ్ళినాం. సో మొత్తానికి 14th and 15th ఈ 2 డేస్ చాలా బాగా గడిచింది హైదరాబాద్లో. మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ని కలుసుకోవడం ఒక బెస్ట్ మెమరీ. 20 ఇయర్స్తో కలుసుకున్నాం. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు అప్పుడప్పుడు బస్ స్టాండ్లో అక్కడిని కొన్ని కలిసేది, కానీ ఇంతమంది కలుసుకోవడం ఫస్ట్ టైం ఆఫ్టర్ 20 ఇయర్స్. రవి సార్ కూడా సూపర్ రిసీవ్ చేసుకున్నాడు. 15th రోజు డే అంతా తిరిగినాం. యాక్చువల్గా 15th రోజు రవి సార్ వాళ్ళ ఇంటి నుండి సిరిసిల్ వద్దాం అనుకున్నా. కాసేపు అయితే బయలుదేరేది, కానీ శ్రీకాంత్ కాల్ చేసి ఎయిర్పోర్ట్ వస్తున్నాం, అక్కడనే ఉండు కలిసిద్దామన్నాడు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది అది శామీర్పేట చెరువు లోపల. అక్కడ కూడా లోపలికి వెళ్ళి చాలాసేపు తిరిగినాం. అక్కడ జనాలు కూర్చోవడానికి అట్లాగే మంచిగా ఉంది. అక్కడ ఈవినింగ్స్ వెళ్తే ఫుల్ టైం పని చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్, బాయ్.